देवरागम ज्ञानयोगम व्यासपीठम बहुवेदशास्त्रम बोधामृतहितश्रीमन्नारायणम शिवगौरी संभाषित सकलपुराणम अष्टाक्षरी पंचाक्षरी मंत्रावरणम अखिल देवता संस्तुति पारायणम जय मंगलकरमी प्रवचन श्रवणम अनुदिनमु शुभमु सुखमु जीवन गमनम देवरागम ज्ञानयोगम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, ఆరవ అధ్యాయం భగవద్గీతని ఆరంభం చేస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడికి మనిషి చేసేటటువంటి పని ఎట్లా ఉండాలి, మనిషి యొక్క మనస్సు దానిని ఏ విధంగా స్వీకరించాలి అనేదాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు ఆయన। అందులో అసలు మటమట కొంతమంది పనినే వద్దు, కేవలం మాకు జ్ఞానం చాలు, పని అంటే కర్మ కదా, సో మాకు కర్మ అవసరం లేదు, కర్మని మేము త్యాగం చేస్తాం, కేవలం జ్ఞానాన్నే అవలంబిస్తాము అని అంటూ ఉంటారు। కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు। అయి కర్మ ఆచరించడం ఎవ్వడికైనా తప్పదు, కోరకుండా ఉండాల్సింది ఆ కర్మల వల్ల లభించే ఫలితాన్ని, అనాశ్రిత కర్మ ఫలం। అలా ఎవడైతే కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మని సవ్యమైనటువంటి రీతిలో విధి విహితంగా ఆచరిస్తాడో అలాంటి వాడు మాత్రమే జ్ఞానయోగి అవుతాడు, కర్మయోగి అవుతాడు। ఎందుకంటే వాడు చేసేటటువంటి కర్మ శరీరానికి అనుకూలం, సులభమైంది, అలవాటైనది, తగినది కూడా, శరీరానికి తగినటువంటి విధానం కనుక ఆ విధానాన్ని తాను ఆచరించేటప్పుడు దానికి వెనకాతల ఉండాల్సినటువంటి జ్ఞానంతో దాన్ని సంస్కరించి సవ్యంగా వినియోగిస్తూ ఉండడం చేత అలాంటి వ్యక్తినే మనం జ్ఞానయోగి అని అంటాం, కర్మయోగి అని అంటాం। యోగి సన్యాసి ఈ రెండు పేర్లు కూడా అతనికే తగును। ఈ మాటని ఆయన చెబుతూ అధ్యాయాన్ని ప్రారంభం చేశాడు। అయితే ఇందులో రెండు పదాలు మనకి కొత్తగా ఆయన అందించి ఉన్నాడు। ఒకటి ఆరురుక్షు, రెండు యోగారూఢుడు। యోగారూఢుడు అంటే ఆత్మ దర్శనానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి। అయితే వాడు సిద్ధపడ్డ వ్యక్తి కావాలి అంటే దానికి ముందర చేయవలసినటువంటి సాధన చాలా ఉంటుంది। ఆ సాధన దశలో ఉండేటువంటి వ్యక్తి ఆరురుక్షు అని చెప్పాడు ఆయన। అంటే ఎక్కాలి అని కోరుకునే వ్యక్తి, ఎక్కి ఆ పైకి చేరినటువంటి వ్యక్తి, రెండు రకాలు। అంటే ఒకడు ఆత్మదర్శనానికి సిద్ధంగా ఉన్నాడు, మరొకడు ఆత్మదర్శనానికి కావలసిన సాధనని చేస్తున్నాడు। అయితే ఎప్పుడు వాడు సిద్ధంగా ఉన్నట్టు లెక్క,
ఇది ప్రశ్న వస్తే దానికి నాలుగవ శ్లోకంలో సమాధానం చెప్పాడు కృష్ణుడు. యదాహి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే. ఇంద్రియ అర్థములలో కానీ అంటే ఇంద్రియాలకి ప్రయోజనాన్ని కలిగించే విషయములలో కానీ కర్మసువా ఆచరించేటటువంటి కర్మలలో కానీ న అనుషజ్యతే. ఎవడు ఇవే తనకి ప్రధానం అని అనుకోకుండా ఉంటాడో అంతేకాదు సర్వసంకల్ప సన్యాసి. ఎవడైతే తను చేసేటటువంటి ప్రతి పని యొక్క ప్రతి అనుభవం యొక్క ఫలితం కేవలం శరీరానికి మాత్రమే అనేటటువంటి భావం లేకుండా ఎవడు ఉంటాడు అలాంటి వాడు మాత్రమే యోగ ఆరూఢుడు. అంటే వాడు మాత్రమే యోగాన్ని అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి సిద్ధమై ఉన్నవాడు అని అర్థము అని చెప్పాడు. ఇక్కడ ఇందులో రెండు పాఠాలు ఉన్నాయి. యదాహి చ ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే. ఇంద్రియార్థేషు కర్మసు న అనుషజ్యతే అని దానికి అన్వయం. అంటే ఇంద్రియ అర్థములంటే అసలు ఏమిటి? ఇంద్రియానికి ప్రయోజనాన్ని కలిగించేవి. ఇంద్రియానికి ప్రయోజనాన్ని కలిగించేవేవి అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి కదా ప్రయోజనాన్ని ఇచ్చేది. నాలుకకి రుచి ప్రయోజనాన్ని ఇస్తుంది. రుచి కలిగినటువంటి పదార్థాన్ని నోరు తింటుంది. తినడం కర్మ. ఆ తినడం వల్ల అందుకునేటటువంటి రుచి అనుభవం అనేది ఇంద్రియార్థం. అలాగే కంటికి రూపం ఇంద్రియ అర్థం అది. అయితే ఆ రూపం కలిగినటువంటి వస్తువుని తాను సంపాదించడమో లేకపోతే దాన్ని తయారు చేయడమో దాన్ని విక్రయించడమో లేదా దాన్ని కొనడమో దాంతో సాగించేటటువంటి ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో అంటే రూపం కలిగిన వస్తువులతోటి వస్తువులని తయారు చేయడం లాంటి పనులతోటి సాగించే క్రియాకలాపం కర్మ. ఆ రూప అనుభవము వల్ల కలిగేటటువంటి తృప్తి అది ఇంద్రియ అర్థం అది కలిగించేది. అలానే చెవికి కూడా శబ్దం, ముక్కుకి వాసన, ఒంటికి స్పర్శ. సో ఇవన్నీ ఇంద్రియ అర్థాలు అంటాం. ఇంద్రియార్థములలో వాడు తగులుకోవడం అని అంటే ఒక రూపాన్ని వాడు చూసినప్పుడు ఆ రూపాన్నే మళ్ళీ 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 తలుచు రూపం కలిగిన వస్తువు ఎదుర్కొండా ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఏదైనా ఒక వస్తువుని మనం చూసాము, ఒకదాన్ని అనుభవించాము అని అంటే ఆ అనుభవపు స్మృతి తరంగాలు మనని వన్నాటుతూ ఉంటాయి. మనకి చిన్నప్పుడు కథ చెప్తూ ఉంటారు. ఓ ఆయన పాతకాలం వాడు ఎవరింటికో వెళ్ళాడు. ఎవరింటికో వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తనకి కొన్ని పదార్థాలు చేసి పెట్టారు. ఆ చేసిన పదార్థం ఒకటి భలే మంచి రుచిగా అనిపించింది వాడికి. అంటే బహుశా ఏ పూర్ణాలు లాంటివో చేసి ఉంటారు అనుకుంటాను. దానికి సాధారణంగా ఆ పిండేదో కలిపిన తర్వాత దానికి పైన గోధుమ పిండితోటో దేనితోటో మిత కలిపి దాంట్లో ముంచి అప్పుడు దాన్ని నూనెలో వేస్తుంటారు. ఆ పైన అది ఒక పొర కింద కడుతుంది. దానికి తోపు అని పేరు పెడతారు, తోపు. సో ఇది ఇది పైన దానికి ఒక ప్రొటెక్టింగ్ లేయర్ అని అనుకుందాం దానికి. సరే అది చేశాడు వాడు, దాన్ని తిన్నాడు. ఇదివరకు ఎప్పుడో వాడు తిని ఉంటాడేమో కానీ వాడికి ఎప్పుడు అంత రుచిగా అనిపించలేదు. ఆవేళ ఆకలితో ఉన్నాడు ఏమిటో మనకి తెలియదు. వాడికి మాత్రం ఆ పదార్థం భలే రుచిగా అనిపించింది వాడికి. సరే ఆ ఇంటి వాళ్ళని అడిగాడు, ఏమండి దీన్ని ఏమంటారండి అని. అంటే తోపు అన్నారండి వాళ్ళు. ఓహో మా ఇంటికి వెళ్ళాక నేను చేయించుకోవాలి అనుకున్నాడు. సరే ఇక్కడ రెండు రోజులు ఉన్నాడు వాడు. సరే రెండు రోజులు కూడా దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళని వెళ్ళిన అడుగుతున్నాడు, మర్చిపోతుంటే మళ్ళీ అయితే వాళ్ళు చెప్తున్నారు తోపు 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 తోపు. అక్కడి నుంచి వాడు దాన్ని తలుచుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు. తోపు 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 అనుకుంటూ బయలుదేరాడు వాడు. మధ్యలో అది వానాకాలం ఆయ్, సో మధ్యలో వాన వచ్చి
ఒక కాలం ఏర్పడింది, కొంచెం అది బాగా లోతుగా కూడా ఉంది, పెద్ద దూరం కాదు, ఓ 3 అడుగులు ఎంతో దూరం ఉంది. దాన్ని దాటాల్సి వచ్చింది. దాటడానికి విడిగా ఏం లేదా. సరే పాపం కొంచెం జాగ్రత్తగా నడువు గట్టిగా బిగించుకొని హమ్మయ్యా అని గట్టిగా దూకేయండి. హమ్మయ్యా 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 హమ్మ తోపు మర్చిపోయాడు. ఇప్పుడు ఈ హమ్మయ్యా ఒకటి పట్టుకుంది. ఇప్పుడు ఇంకా అప్పుడు హమ్మయ్యా 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 అనుకుని ఇంటికి వచ్చాడు. పాప వాళ్ళ ఆవిడ పిలిచాడు, అమ్మాయి హమ్మయ్యా చేయవాయి అంటాడు. అంటే హమ్మయ్యా ఏమిటయ్యా అని అడుగుతుంది ఆవిడ. లేదు లేదు నాకు హమ్మయ్యా కావాలి, చేసి పెట్టవా, ఎలా ఉంటుందో పోనీ చెప్పవాయా అంటే అదేదో లోపల మెత్తగా ఉంటుంది, పైన గట్టిగా ఉంటుంది, అది పలసగా ఉంటుంది, అది ఇలా అది అది ఏమిటో తెలిస్తే దాన్ని చేయడానికి వెళ్ళదు. నువ్వు అమ్మయ్యా అంటే అసలు ఏమిటి అది కదా కమ వాడికి. ఇంకా వాడికి అది తింటే తప్ప వీడు బతకలేని స్థితి వస్తే పాపం వాళ్ళ ఆవిడ, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ఏం చేసి వచ్చావు, ఎక్కడ తిన్నావు, ఎవరు పెట్టారు నీకు అని పాపం అంతా ఎంక్వైరీ చేసి పాపం మళ్ళీ ఆ ఊరు వెళ్ళి వాళ్ళని అడిగి, అయ్యా ఏమిటి మీరు చేశారా అంటే తోపు చేసాము. ఓరి నీళ్ళు బంగారంగాను చేసింది తోపు, అదేదో చెప్తే సరే నువ్వు అమ్మయ్యా చేయమంటే నేనేం చేస్తాను. వాడికి ఆ తిన్న రుచి నాలుక్కి పట్టుకుంది. మనకి గతంలో ఇంద్రియార్థేషు వైరాగ్యం అది ఉండాలి అనేది ఒక విషయం చెప్పాడు గతంలో. యదాహి చే ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంకా ఏవో కొన్ని ఉండాలి అని చెబుతూ, ఇంద్రియ అర్థములైంది వైరాగ్యం అంటే వీడి గతంలో అనుభవించినటువంటి ఏవేవైతే ఆ విషయాలు ఉన్నాయో, శబ్దాలు స్పర్శలు రుచులు వాసనలు ఇలాంటివన్నీ, ఇవి కలిగిన వస్తువులు యాక్చువల్లీ ఇవి ఎప్పుడు కూడా విడిగా ఉండవు, ఏదో ఒక్కొక్క వస్తువుని ఆధారం చేసుకుని ఉంటాయి. శబ్దం అనేది ఏదో ఒక వస్తువు నుంచి పుట్టేది, ఇది ఒక శబ్దం, అదొక శబ్దం. ఇలా కొన్ని వ్యక్తుల ద్వారా వచ్చేవి, కొన్ని వస్తువుల ద్వారా వచ్చేవి శబ్దాలు ఉంటాయి. ఒకసారి ఆ శబ్దాన్ని వీడు విని అది బాగుంది అని అనుకుని అది మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తే ఇంద్రియ అర్థమునందు వాడికి కలిగిన సంగము. ఇంద్రియ అర్థమునందు ఇటువంటి ఈ మధ్యకాలంలో మన కుర్రాళ్ళకి పాలు తాగే పిల్లలకు కూడా సెల్ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ ఇస్తే కానీ వాడు పాలు తాగడం, అంటే వాడిలో ఆ శబ్దం లేక ఆ రూపం అనేది వాడి ఇంద్రియానికి పట్టుకుని ఉంది. అది ఆ ఇంద్రియం మీద దాని వాసన ఉన్నంత వరకు అది కావాలి అది కావాలి అని, అది వద్దు అది వద్దు అనో ఆ ఇంద్రియం చెబుతూ ఉంటుంది. అది ఇంద్రియార్థ సంగం. ఇంద్రియ అర్థేషు అనుషజ్యతే అన్నమాట వాడు. అయితే అది లోపల వాళ్ళు తీవ్రం అయ్యేటప్పటికీ దాన్ని సంపాదించాలనో లేదో దాన్ని వదలాలనో అప్పుడు వీడు కర్మలోకి ప్రవేశిస్తాడు. అది కర్మ. యాక్చువల్లీ మొట్టమొదటి కర్మ వల్ల ఇంద్రియార్థ సంగం ఏర్పడుతుంది, కానీ అది మళ్ళీ కర్మ కోసం ప్రేరేపిస్తుంది. అది అది కర్మ చెయ్యాలనో లేకపోతే వదలాలనో, అది భయంకరమైనది అయితే వదలాలి, అది అనుకూలమైతే చెయ్యాలనో అనిపిస్తుంది అన్నమాట. అది ఇది కంటికి రూపానికి, నాలుకకి రుచికి, చెవికి శబ్దానికి, ముక్కుకి వాసనకి, ఏ ఏ ఇంద్రియానికి సంబంధించినటువంటి అది. అంచేత ఇవి రెండూ విడివిడిగా మనం చెప్పచ్చు. యోగారూఢు అంటే వాడికి కేవలం పైన కర్మల నుంచి వాడు పట్టింపు లేకుండా ఉండడమే కాదు, ఇంద్రియాలకు కూడా వెనకాతలు ఉండేటటువంటి ఆ వాసనల నుంచి వాడు విముక్తుడయి ఉండాలి అన్నమాట. ఎందుకంటే పై వస్తువు దూరం చేసేసిన వీడు లోపల కూర్చుని వాడిని కనుక అది ఇబ్బంది పెడుతోంది అని అంటే వాడు పూజా మందిరంలో కూర్చొని వాడు జపం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా అది వ్యర్థమే కదా. వీడికి భోజనం మీద రుచి ఉందనుకోండి, వీడు కూర్చుని ఇప్పుడు పూజా కార్యక్రమం లేకపోతే పారాయణం చేస్తున్నాడు, వీడు పారాయణ చేస్తున్న అక్కడి నుంచి ఆ భోజనాన్ని గురించి ఆలోచిస్తూ ఇది పప్పు ఎలా ఉంటుంది, కూర ఎలా ఉంటుంది, ఆ పచ్చడి ఎలా ఉంటుంది, ఈ వడలు ఎలా ఉంటాయి, అప్పడాలు ఎలా ఉంటాయి, అప్పాలు ఎలా ఉంటాయి, ఇంకో పాయసం ఎట్లా ఉంటుంది, ఇవే ఆలోచిస్తూ కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఆ పారాయణ
అక్షరాలు చదువుతున్నప్పటికీ కూడా ప్రయోజనం ఏమిటి కనుక చేత అక్షరాలు చదవడము లేక మంత్రాన్ని నోటితోటి జపించడము అనేటటువంటిది కర్మ కానీ దానికి వెనకాతల సాగేటటువంటి ఆలోచన ఇంద్రియాల వల్ల జరిగిన ప్రవృత్తి అనేది ఉందే అది ఇంద్రియార్థ అనుషంగము ఇవి రెండు వదలాలి అని అంటాడు కృష్ణుడు యదా న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్యతే అంచేత నా అనేది రెండు చోట్ల కూడా మనం అన్వయించుకోవచ్చు యదా చ ఇంద్రియార్థేషు న కర్మసు అని చెప్పినప్పుడు ఇంద్రియార్థముల వల్ల ఏర్పడే కర్మలోని కర్మలకి ప్రాధాన్యం వస్తుంది అక్కడ కానీ కర్మలకి ప్రాధాన్యం చెప్పడం కంటే కూడా ఇంద్రియార్థాలకి ఉండేటువంటి సంఘాన్ని వదలాలి అని చెప్పడం అది నిజానికి అవసరం ఎందుకంటే వీడు పని చేస్తున్న దాని మీద సంఘం లేకుండా వీడు చేస్తూ ఉండొచ్చు పని చేయకున్నప్పటికీ కూడా వీడికి ఆ లోపల ఉండేటువంటి ఆలోచన సాగుతూ ఉండొచ్చు సో వీడు రెండు ప్రమాదకరం యాక్చువల్గా లోపల ఆలోచన సాగుతూ ఉండడం అనేటటువంటిది బయట జరిగేటటువంటి కర్మ అనే ప్రక్రియ కంటే కూడా అది ప్రమాదకరం వీడు ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇప్పుడు ఏకాదశి అని అనుకుందాం ఉపవాసం చేయాలి అన్నారు వీడు సరే ఏం చేస్తాము ఏకాదశి ఉపవాసం అని పాపం కూర్చున్నాడు వీడు వీడు ఇక్కడ కూర్చున్నాడు ఎందుకంటే చుట్టూ ఇంకేం పదార్థాలు లేవు కనుక వీడు తింటలేదు తప్ప వీడికి మాత్రం ఇంకా లోపల పదార్థాలే గిరిగిరా గిరిగిరా తిరుగుతున్నాయి పాపం కొత్తగా అల్లుడు వచ్చాడు ఇంటికి దీపావళికి సరే ఓ 15 రోజులు సెలవులు పెట్టుకు మరి వచ్చాడు వీడు సరే మరి కొత్తగా వచ్చిన అల్లుడికి రకరకాల సత్కారాలు సమ్మానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా రకరకాల పదార్థాలు రోజు మంచి ఏదో శ్రాద్ధ భోజనంలాగా వాడికి బోళ్ళని రకరకాలన్నీ చేసి పెడుతుంటారు వాడికి సో వాడికి చక్కగా చేస్తున్నాడు మధ్యలో నాగుల చవితి వచ్చింది దీపావళి తర్వాత వచ్చే 4వ రోజుని చవితి నాగుల చవితి అని అంటారు సరే నాగుల చవితి అది ఒక వ్రతంగా చేస్తారు కొంతమంది ఏదో ఆ రోజు పుట్లకు ఏదో పాలు పొయ్యాలని ఏదో ఇలాంటివేవో కొన్ని మొక్కులు గట్రా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట అలాగా ఆ ఇంటి వాళ్ళకి పాపం అలాంటివేవో నియమాలు నిష్ఠలేవిగా ఉన్నట్టున్నాయి వాళ్ళు కొత్తగా వచ్చిన అల్లుడు గారిని అడిగట ఏమండి అల్లుడు గారు నాగుల చవితి చేస్తారా పాపం ఈయనకి అసలు అవేమీ తెలియవు అన్నాడు ఆయన సరే సరే పోనీ మీరు కూడా చెదిరిగాని అని అంటే అలాగే అన్నాడు ఆయన సరే వాళ్ళ పాపం మిగతా వాళ్ళకి స్నానాలు చేయమన్నారు ఈయన కూడా కొత్త బట్టలు ఇచ్చారు ఓ నాగులు ఏదో బాగానే ఉందనుకున్నాడు సరే రమ్మన్నారు ఆ పొట్ట దగ్గర తీసుకువెళ్ళారు అందరూ తలో ఓ గ్లాసుడు పొట్టలో పాలు పోసారు ఈయన కూడా పోయమన్నారు సరే ఈయన కూడా పోసాడు రకరకాల పదార్థాలు నైవేద్యాలు పెట్టారు సరే పట్టుకొచ్చి మళ్ళీ అన్ని పదార్థాలు పెట్టారు నాగుల చవితి అంటే ఎంత బాగుంటుందా ఒక కొత్త బట్టలు వస్తున్నాయి చక్కగా రకరకాల ఆహార పదార్థాలు వస్తున్నాయి ఫస్ట్ క్లాస్గా ఉంది అని అనుకున్నాడు ఈయన సరే ఇంకో 4 రోజులు గడిచింది దాని తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి ఉత్థాన ఏకాదశి అంటాం కదా ఆయన భగవంతుడు పాల్కడల్లోంచి లేచే ఏకాదశి అని అంటారు సరే అది ఒక పెద్ద గొప్ప నియమంగా వ్రతంగా పాటిస్తుంటారు సరే ఏకాదశి వచ్చింది ఇంకా అల్లుడు గారు ఇంకా అక్కడే ఉన్నాడు సరే ఇంటి వాళ్ళు అడిగారు రండి అల్లుడు గారు రేపు ఏకాదశి వ్రతం మీరు అలవాటు ఉందా ఉంటారా ఈయనకి నాగుల చవితి వ్రతం జ్ఞాపకం ఉంది ఈయనకి సరే ఏకాదశి వ్రతం ఉంటానా మరీ ఉంటానా అన్నాడండి ఈయన అబ్బా అల్లుడు గారు నిజంగా ఎంత గొప్ప వైదిక శ్రద్ధ ఎంత నియమాలు నిష్ఠ పాటింపు అని పాప ఆ ఇంటి వాళ్ళంతా సంతోషపడ్డారు సరే పవిన రాత్రి ఎందుకంటే రేపు పొద్దున్న బాగా నాగుల చవితిలాగే ఇన్ని రకాల పదార్థాలు చేస్తారు కాబోలు అప్పుడు సరిగ్గా తినలేకపోయాను సరే ఈసారైనా పూర్తిగా జాగ్రత్తగా అవన్నీ కూడా పుచ్చుకోవాలి అని పాపం ముందు రోజు దశమి నాడే కొంచెం తగ్గించాడు ఈయన సరే మర్నాడు ఏకాదశి వచ్చింది 9 అయింది 10 అయింది ఎక్కడ ఇంట్లో అలజడి కూడా లేదు ఏమీ
ఏమిటబ్బా ఏమిటి ఇంత ఇంత సైలెంట్గా ఉంది అని పాపం లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే పాపం ఆవిడ పొయ్యి కాస్తే ఆవు పేడతోటి ఆవిడ అప్పుడే అలుగుతుంది. సరే మిగతా ఇల్లు అంతా అలుగుతున్నారు, అంతా కడుగుతున్నారు. 9 అయిపోయింది, 10 అయిపోయింది, ఇంకా ఇప్పుడు అలకడం ప్రారంభిస్తే వంట ఎప్పటికయ్యే, మనకి టిఫిన్ ఎప్పటికొచ్చాయి, తర్వాత మధ్యాహ్నం లంచ్ ఎప్పటికొచ్చాయి, ఏమిటి కదా కమామిషు, ఇన్ని పదార్థాలు చేయాలంటే వెళ్ళి టైం ఏది. సో ఏమండి ఏమిటి ఇవాళ ఏమిటి, వాళ్ళు ఏకాదశి వ్రతం అన్నారు, ఏమి ఎక్కడ అలజడం లేదు అంటే, అవును స్వామి ఏకాదశి వ్రతం కదా, ఏకాదశి వ్రతం అంటే అంతా ఉపవాసం ఉంటారు, ఏమీ తినరు, ఏమైనా కావాలంటే కొద్దిగా కొద్దిగా కాస్త నీళ్ళు ఇస్తారు, పెరుమాళ్ళకి ఆరగింపు చేసిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత తీర్థం ఉంటుంది కదా, ఆ తీర్థాన్ని కొద్దిగొద్దిగా చిన్న చిన్న గ్లాసుల్లో ఇంత ఇంత గ్లాసుల్లో పోసి కొద్ది కొద్దిగా ఇస్తారు, ఏమైనా కొద్దిగా తడుపుకోవడం కోసం. వాళ్ళంతా మొత్తం ఉపవాస దీక్ష, ఒళ్ళు మండిపోయిందండి. చెయ్యి ఏకాదశి ఏకాదశి నాగుల చవితి కాలి గోరికి నువ్వు పనికి రావాను, నాగుల చవితి కాలి గోరికి పనికి రావాను అని పాపం దాన్ని కాస్త తిట్టుకుని ఏం చేస్తాడు, చేసేది ఏం లేదు కదా, ఎలాగో ఇంకా ఇంట్లో ఉండక తప్పదు. సో పాపం అలాగ గడిపాడు ఆయన. ఆయనకి అయింది గతంలో వచ్చేసినటువంటి ఆ అనుభవం అనేది మనస్సుకి పట్టుకుని అది మనస్సులో ఇంకా ఇలా తినాలి అలా తినాలి, ఇలా తాగాలి అలా తాగాలి, ఇలాగా దాన్ని జుర్రాలి అలా జుర్రాలి, ఇదే లోపల పట్టుకు, ఇది ఆ ఇంద్రియ అర్థమునందు వాడికి కలిగినటువంటి సంఘం, ఇంద్రియానికి ప్రయోజనాన్ని కలిగించేటటువంటి ఆ విషయం అంటాం దాన్ని కదా, శబ్దస్పర్శ రూపరస గంధములు అనే విషయాలు, ఇది ఇంద్రియానికి సంబంధించినవి. ఆ ఇంద్రియానికి కలిగిన అనుభవంతో సాగించే దాన్ని సంపాదించడానికో మరొకదానికో సాగించే ప్రక్రియ కర్మ. అంచేత కర్మల విషయంలోనూ వీడి పట్టింపు లేకుండా ఉండాలి, ఇంద్రియ అర్థముల విషయంలోనూ పట్టింపు లేకుండా ఉండాలి, ఇవి రెండూ కూడా చాలా అవసరమే. ఆ తర్వాత కలిగేటటు ఇప్పుడు ఆయన వీడు కర్మ మానడు, కర్మ చేస్తూనే ఉంటాడు, చేసే కర్మ ఎందు పట్టింపు ఉండదు. మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం వాడు కారు డ్రైవ్ చేస్తుంటాడు, కానీ డ్రైవ్ చేస్తుంటాడు కానీ చక్రం ఇటు తిరుగుతోందా ఇటు తిరుగుతోందా, లేదా యాక్సిలేటర్ని 1వ గేర్లో పెడుతున్నావా 3వ గేర్లో పెడుతున్నావా అనే దాని మీద వాడికి దృష్టి, కర్మ అది చేస్తున్నప్పటికీ కూడా దాని మీద దృష్టి లేకుండా జరగాల్సింది సవ్యంగా సాగుతూ ఉంటుంది అక్కడ కర్మ. అలా చేయించేది వాడికి వెనకాతలు ఉండేటువంటి సంస్కారం, అది ఇంద్రియార్థం, అది లేకుండా చేసే కర్మ వేస్ట్. అది లేకుండా కర్మ జరిగేది కర్మ కానే కాదు, అది కర్మ ఉపద్రవకరం అవుతుంది కూడా. చేత కర్మ చేసేటప్పుడు దాన్నే పట్టుకుంటూ దానికేసే చూసుకుంటూ చేసినట్టయితే కారు సరిగ్గా నడవనే నడవదు. అంచేత ఎవడైతే ఎక్స్పర్ట్ డ్రైవర్ అవుతాడో అలాంటి వ్యక్తి చేసేటటువంటి పని మీద వాడికి దాన్ని అక్కడికి పట్టింపు అనేటటువంటి ఉండదు, వాడికి లోపలుండేటటువంటి మిగతా నేను దీన్ని ఇలా నేర్చుకున్నా అలా నేర్చుకున్నా దీన్ని ఇలా తిప్పాలి అలా తిప్ప ఈ ఆలోచన వాడికి ఉండదు. అది లేనప్పుడు వాడు కారుని సవ్యంగా సాగించగలుగుతాడు. ఇప్పుడు అలా సాగించేటప్పుడు కూడా కారు ఎప్పుడో బురదలోంచి పెడితే దాని మీద బురద పడవచ్చు, వానలోంచి పెడితే నీళ్లతో తడవచ్చు, రాళ్ల మీద పెడితే ఆ రాళ్ళు దానికి గుచ్చుకోవచ్చు, లేకపోతే మట్టి రోడ్డు మీద పెడితే దుమ్ము లేవచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా వాడికి దాని యందు అసన్యస్త సంకల్ప, సంకల్పము వాడికి అంటే ఇది నా కారు ఇలా పడుతోంది కారు మీద ఇలా అవుతోంది అనే భావన వాడికి ఉండడానికి వీల్లేదు. కాస్త దుమ్ము పడగానే టెక్కమని కారు ఆపేసి దిగేసి గుడ్డ తీసుకుని దాన్ని తుడి చేసి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకో 2 అడుగులు ఇవ్వగానే మళ్ళీ పడుతుంది, ఇంకో 2 అడుగులు మళ్ళీ పడుతుంది, ఇంకో 2 మళ్ళీ పడుతుంది. కనుక ఎవడైతే వాడు ఆ న్యస్త సంకల్పుడు కాడో, అంటే ఆ కారు మీద పడేటటువంటి వాడిని పట్టించుకోకుండా ఉండగలుగుతాడో, అది కారుకి, ఇది దేహానికి. దేహంతో వాడు సాగించేటటువంటి ప్రవృత్తులలో ఆ దేహానికి కలిగేటటువంటి సుఖాసుఖ స్పరిశల వల్ల, ఇష్టానిష్ట స్పరిశల వల్ల,
దానికి ఏ రకమైనటువంటి వికృతి చెందకుండా ఎవడుంటాడో అలాంటి వాడు మాత్రమే ఆత్మదర్శనానికి అర్హుడవుతాడు సుమా. అది తప్ప మరొకడు కాడు అని నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణుడు అలా స్పష్టంగా తెలియజేస్తూ దాన్ని ఎలా సాధించాలి అనే దానికి మెల్లగా ముందుకు తీసుకువెడతాడు. భగవద్గీత 6వ అధ్యాయంలో జై శ్రీమన్నారాయణ.